నమస్తే అండి, నా పేరు ఖమ్మంపాటి మాధవి. గత నెల 29వ తారీఖు మా సిస్టర్ ఇంట్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ వల్ల మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో చిన్న పెట్టి కేసు లాంటిది అయింది. దాన్ని మేము కోర్టులోనే చూసుకునేవాళ్ళం, కానీ ఈ విషయాన్ని పట్టుకొని సుమన్ టీవీ ఛానల్ వాళ్ళు ఉన్నవి లేనివి అందులో ఎలాంటి రుజువులు సాక్ష్యాలు లేకుండా మహా అసహ్యంగా దరిద్రంగా నా మీద ట్రోల్ చేయటం జరిగింది. వెళ్ళి బ్రతిమిలాడిన ఒక ఆడపిల్ల ఇక్కడి వరకు వచ్చింది అని మినిమం సెన్స్ కూడా లేకుండా నా మీద చాలా రూడ్గా మాట్లాడటం, బెదిరించటం, తీసుకోము ఏం చేసుకుంటారో చేసుకో అని చెప్పటం, అక్కడ సదరు సీఈఓ మేడం గారు చెప్పటం, ఇదంతా జరిగింది. నాకు న్యాయం ఎలా జరుగుద్దో తెలియక నేను మళ్ళీ వచ్చి రాయదుర్గం పోలీస్ స్టేషన్ని ఆశ్రయించాను. నాకు ఇన్ఫర్మేషన్ అంతా స్టేషన్ వాళ్ళే ఇచ్చారు, స్టేషన్లో పోలీసు వాళ్ళే ఇచ్చారు అని ఆవిడ చెప్పడంతో నేను మళ్ళీ ఏడుస్తూ రాయదుర్గం పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి అడిగాను. వీళ్ళు అదేం కాదమ్మా, మేము ఇవ్వలేదా అని చెప్పేసి ఈ కేసుని కొంచెం లోతుగా నా దగ్గర ఉన్న వీడియోలు, సారీ ఆడియో రికార్డులు, నా దగ్గర పాత ఎఫ్ఐఆర్ వస్తున్న ట్రోల్స్ ఇవన్నీ చూసి ఎంక్వైరీ చేసి సుమన్ టీవీ మీద, సుమన్ యాజమాన్యం మీద సదరు నాతో రూడ్గా మాట్లాడి బెదిరించిన మేడం ఎవరైతే ఉన్నారో ఆవిడ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. దీనికోసమే ఇన్ని రోజులు నేను మీ ముందుకు రాలేకపోయాను. వాళ్ళలా సాక్ష్యం లేని మాటలు మాట్లాడలేక ఇన్ని రోజులు టైం పట్టింది. ఇన్ని రోజులు టైం పట్టడానికి మధ్యలో ఎలక్షన్ హడావుడి ఉండటం వల్ల అధికారులందరూ దొరకక ఒక 1 వీక్ లేట్ అయింది. అందుకనే ఈ 20 డేస్ టైం పట్టింది, లేకపోతే ఒక 1 వారం రోజులు ముందే వచ్చేదాన్ని. దీన్ని తీసుకొని నేను ఎంత దూరమైనా వెళ్తాను, నాకు న్యాయం జరిగే వరకు పోరాడతాను. ఎందుకంటే ఇందులో ఏ ఒక్కటి నిజం లేదు కాబట్టి ఈ న్యాయం కోసం ఈ పోరాటంలో వాళ్ళు నన్నేం చేసినా నేనేమైపోయినా నేను పోరాటంలోనే ఉండిపోతానని నేను మీడియా వాళ్ళకి చెప్పుకుంటున్నాను. అంటే ఎఫ్ఐఆర్లో లేని మ్యాటర్స్ని వాళ్ళు రాశారు కదా, అవును, మరి నెక్స్ట్ స్టెప్ వాళ్ళపైన ఏం తీసుకుందాం? లీగల్గా వెళ్తానండి, తప్పకుండా నేను లీగల్గానే వెళ్తాను. ఆవిడ ఎవరైతే నాకు పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, నా దగ్గర రుజువులు సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ తెలిసే చేస్తాను, నేను మీకు ఆడియో లింక్స్ పంపిస్తాను, నా అన్నీ తెలిసే చేస్తున్నాను, దీనికి పూర్తి బాధ్యత నాదే, ఎవరైతే ఇప్పుడు ఏవైతే ట్రోల్స్ వస్తున్నాయో దాని పూర్తి బాధ్యత నాదే అంటూ మాట్లాడిన ఆవిడ మాటలు మీకు నేను పంపిస్తాను. ఎందుకు ఆవిడ పూర్తి బాధ్యత అవుతుందో, నా మీద ఉన్న ఎంక్వైరీ ఏమిటో, నా దగ్గర ఉన్న ఆవిడ దగ్గర నా విషయంలో ఉన్న రుజువులేంటో నాకు అన్నీ తీసుకొచ్చి చూపించాలి స్టేషన్లోనే. నాకు న్యాయం కోసం ఏ స్టేషన్కి అయితే వెళ్తున్నానో వెళ్ళి వచ్చానో అక్కడికే వచ్చి చూపించమనండి, నా తప్పు నిరూపించమనండి. అసలు నిజమేందో చెప్పే ప్రయత్నం చేశారా? నిజమని చెయ్యి, ఆ తప్పు నిజం చెప్పే ప్రయత్నంలోనే నేను సుమన్ ఛానల్కి వెళ్ళానండి. అక్కడికి సుమన్ ఛానల్కి వెళ్తే కనీసం 1-2 నిమిషాలు ఆడపిల్ల ఏడుస్తూ వచ్చిందని, ఆ యాజమాన్యం సుమన్ గారిని నన్ను కలవనివ్వలేదు. ఆయన కలవనివ్వకపోగా అక్కడ ఏడుస్తూ నేను ప్రాధాయపడుతుంటే, ఆ ప్రాధాయపడటానికి కూడా వాళ్ళు మళ్ళీ నేను చచ్చిపోతాను అని బెదిరిస్తున్నాను అని చెప్పేసి ఇంకొక కేసు వేస్తారంట. మాది ఎలా వేస్తారో నాకు అర్థం కావట్లేదు. నాకు అన్యాయం జరిగినప్పుడు నేను ఎలా వెళ్తాను? నాకు బాధతోనే వెళ్తాను. మీకు తెలిసి తెలియకుండా రాస్తున్నారు ఈ ట్రోల్స్ అన్నీ నిజం కాదమ్మా అనుకుంటూ ఇది తీసేయండి వీడియో అని నేను అక్కడికి వెళ్తే ఆవిడ మాట్లాడారు సిఇఓ మేడం గారు, దీనికి సుమన్ గారు కూడా మీకు చేసేది ఏమీ లేదు, నేను రాస్తే అంతే, నేనే తీసేయాలి తప్ప మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇది జరగదు, సుమన్ గారు కూడా బాధ్యత నాకే వదిలేశారు అనే విషయం చెప్పడం జరిగింది. మళ్ళీ ఏడుస్తూ నేను మళ్ళీ రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఆశ్రయించి సైబర్లో నేను ఇది పెట్టుకున్నాను, అప్లికేషన్ పెట్టాను, ఇట్లా నా మీద రాంగ్ ట్రోల్స్ వస్తున్నాయి, దాన్ని ఆపండి అని చెప్పేసి ఇప్పటికి ఇన్ని రోజులకి ఎఫ్ఐఆర్ తీసుకోవడం జరిగింది వాళ్ళ మీద. సుమన్ యాజ్ ఈ విషయం పైన పోలీసు వాళ్ళపై నిందం మోపే ప్రయత్నం చేశారు, పోలీస్ వాళ్ళు ఇవ్వనటువంటి సమాచారాన్ని ఇచ్చారని చెప్పి అబద్ధ సమాచారం మీకు ఇచ్చి మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేశారు కదా, అవునండి, దానిపైన పోలీసు వాళ్ళు ఎలా స్పందించారు? మీకు ఎలా స్పందిస్తారు దానికి వాళ్ళు పూర్తి సపోర్ట్ నాకే ఉన్నారు, అవసరమైతే దాన్ని వాళ్ళు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మీడియా సభ్యులకి. మీ వైపు ఉందంటున్నారా? తప్పకుండా ఉందండి న్యాయం నా వైపు, లేకపోతే ఎఫ్ఐఆర్ కాపీ ఒక పెద్ద ఛానల్ మీద
అంత పెద్ద యాజమాన్యం మీద నాకు ఊరికనే కాగితంలా రాసి ఇచ్చేయరు కదా. నా పక్క న్యాయం లేకపోతే ఊరికనే ఇచ్చే పేపర్ కాదు కదా. ఈ పేపర్ కోసమే, ఆ న్యాయం కోసమే 20 రోజులు నేను పోరాటం జరిగింది. ఇప్పుడు ఆ ఛానల్ వాళ్ళకి ఫోటోస్ వీడియోస్ ఎవరు పంపారనుకుంటున్నారు మరి? ఇప్పుడు నేను అడుగుతున్నది కూడా అదేనండి. అసలు ఆ ఛానల్స్ వాళ్ళకి ఫోటోలు ఎక్కడ వచ్చినాయి? ఈ ఛానల్ అనే కాదు, సుమన్ టీవీ అనే కాదు, సుమన్ టీవీ ఎందుకంత లేనిపోని విషయాన్ని ట్రోల్ చేసింది? ఆడపిల్లల జీవితాలు ఎంతమంది అండి రోజుకి? మీడియా వల్లే చచ్చిపోయే వాళ్ళు రోజు ఉన్నారు. మీడియా వచ్చేసే ట్రోలింగ్ వల్ల తట్టుకోలేక చచ్చిపోయే వాళ్ళు ప్రతిరోజు చూస్తున్నాం. శవాల మీద కాకుల్లాగా అట్లా పొడుచుకుని తింటే ఇంకేం బతుకుతామండి? చచ్చిపోయిన వాళ్ళ మీద పీక్ తింటూ బతుకున్న వాళ్ళు కూడా పీక్ తింటున్నారు. మీరు అంటే మీడియా వాళ్ళందరూ ఒకేలా ఉంటారనుకుంటున్నారు? అందరూ ఒకేలా ఉండారండి. ఇలాంటి వాళ్ళు అంటే ఒక సంస్థకి వెళ్ళి నాకు ఇది 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 తప్పండి, మీకు తెలియదు, నాకు న్యాయం చేయండి అని నేను ఒక సంస్థకి వెళ్తే కనీసం ఒక ఆడపిల్ల వచ్చింది నా మీద రాంగ్ ట్రోల్స్ చేస్తూ సంపాదించుకుంటూ, అక్కడ మీకు అర్థమయ్యి ఉంటారు, పీఆర్పీలు టీఆర్పీలు అనుకుంటూ సంపాదించుకుంటూ నేను ఏడుస్తూ అక్కడికి వెళ్తే నాకు 2 నిమిషాలు టైం ఇచ్చి నా బాధ ఏంటో అడగలేకపోయారు వాళ్ళు. నేను లీగల్గా వెళ్లకుండా మానవతా దృష్టితో ఎలా వెళ్ళను? వాళ్ళు మనుషుల్లాగా నా బాధ ఎలా అర్థం చేసుకుంటారు? అంటే ఆ ఛానల్ వాళ్ళు న్యాయం చేయలేరు మీకు మొత్తం మీద? న్యాయం చేయలేదు కాదండి, నాకు అన్యాయమే ఆ ఛానల్ చేసింది. నాకు జరిగిన అన్యాయం నా ఫ్యామిలీ లైఫ్ కానీ, ఎకనామికల్గా నేను బయట నేను సఫర్ అయ్యేది కానీ, నా పరువు కానీ, అసలు మొత్తం ఏ టు జెడ్ వాళ్ళ వల్ల నేను నా లైఫ్ లాస్ అయిపోయాను. పోలీసు వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ మీకు న్యాయం తగిన న్యాయం చేస్తారనే నమ్మకం ఉందా మీకు? 100% ఉందండి, 100% ఉంది. న్యాయం జరుగుతుందా లేదా అనటానికి సాక్ష్యమే ఈ ఎఫ్ఐఆర్. నా పక్క పోలీస్ వ్యవస్థ ఉంది అనటానికి సాక్ష్యం కూడా ఈ ఎఫ్ఐఆర్. నా పక్క న్యాయం ఉంది అనటానికి కూడా ఇదే ఎఫ్ఐఆర్. నేను దీన్ని లీగల్గానే కొట్లాడాలి అని చెప్పేసి నేను గట్టిగా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నాను. దీన్ని అదే దిశగా మీడియా మీద నేను ఆ సదరు ఏదైతే నా ఛానల్ నన్ను ఇంత రాంగ్ ట్రోల్ చేసి నన్ను ఇంత బాధకి గురి చేసిందో కనీసం నా బాధ కూడా అర్థం చేసుకోవడానికి లేకుండా మళ్ళీ వెనక్కి తిరిగి నా మీద ఒక కేసు పెడతారంట, చచ్చిపోతానని బెదిరించింది అని. ఏంటండి మీడియా మా ఈగోలు హర్ట్ చేశారు, మళ్ళీ పైపచ్చి ఏడుస్తూ వచ్చి నా ఛానల్లోనే ఇంకొక ఇంటర్వ్యూ కాదండి. చాలా మంది కూడా సోషల్ మీడియా దౌర్జన్యానికి పాల్పడి బాధపడుతున్న మహిళలు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ చేస్తారు? అడగండి, మీ తప్పు లేనప్పుడు అడగండి. ఎందుకు సోషల్ మీడియా అయితే ఏమైనా 2 కొమ్ములు ఉంటాయా? ఉండవు కదా, మనలాగే మనుషులు. కాకపోతే ఒక మైక్ ఒక కెమెరా ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు. మన లైఫ్ల గురించి ఆడుకోవటానికి వాళ్ళు ఎవరు? ఎవరండి? నా లైఫ్ నా ఇష్టం. మీకు సంఘ విద్రోహ శక్తులు ఏం కాదు కదా మేము. మీరు బతుకుతున్నది సమాజంలో కాబట్టి మీ ఇష్టం అన్నప్పుడు సొసైటీని బట్టి మెదలాలి కానీ మీ ఇష్టం సొసైటీ బట్టి మేము మెదలట్లేదు అంటానికి మీ దగ్గర రుజువులు సాక్ష్యాలు ఉన్నాయా? మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? మర్డర్ చేశారా, స్మగ్లింగ్ చేశారా, లేకపోతే డ్రగ్స్ తీసుకున్నారా, ఏమున్నాయి? మీ దగ్గర సాక్ష్యం ఉంటే తీసుకురండి. నేను ఇప్పుడు ఇది ఎలా చూపిస్తున్నానో అలాగే చూపించండి. అలా మీడియా జనానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మట్టిగా ఇవ్వండి. ఎవరు ఎవరితో బతుకుతున్నారు, ఎవరు ఎవరితో ఉంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వీళ్ళ ఫ్యామిలీ ఏంటి, తొంగి చూసి మీరు వాళ్ళ జీవితాలు రోడ్డు మీదకి లాగాల్సినంత అవసరం మీకు లేదు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వాళ్ళు ఇస్తారు పిలిచి, మీకు మొత్తం వాళ్ళే ఇస్తారు. అంతేగాని మీ సొంత అభిప్రాయాలు మీ సొంత ఇదితో జనాల్ని దయచేసి చంపొద్దు. నేను ధైర్యంగా ఉన్నాను, రోడ్డు మీదకి వచ్చాను, పోరాడుతున్నాను. నిన్న మొన్న చూడండి, రోజుకు ఒకళ్ళో ఇద్దరు మీడియా వల్ల చనిపోయే వాళ్ళు. మీరనే కాదు, మీడియా అంటే ఒకదాన్ని చెప్పట్లేదు నేను. మీరు చేసే రాంగ్ ట్రోల్స్ వల్ల చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వద్దండి, మీరు ఆ వాళ్ళ ఉసురు పోసుకోవద్దు, ఆడపిల్లల ఉసురు అసలు పోసుకోవద్దు. ఓకే అండి, మీ వరకు న్యాయం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరే గెలుస్తారని తప్పకుండా గెలుస్తాను, తప్పకుండా గెలుస్తాను. సోషల్ మీడియా అంటే మీలాగా ఖచ్చితంగా ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ దొరుకుతుంది. అలాగే అన్యాయాన్ని న్యాయంగా చూపెట్టే సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల ఈ సోషల్ మీడియాకు మాకు మాలాంటి జర్నలిస్ట్ కానీ రిపోర్టర్లు కానీ చెడిపోయి వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే మీ తరఫున వాళ్ళ మీద ఖచ్చితంగా మేము పోరాడతాం. ఎందుకంటే అన్యాయం ఆ సోషల్ మీడియాలో జరిగిన న్యాయం కోసం మళ్ళీ నేను మీ దగ్గరికే వచ్చాను. అవును, న్యాయం కోసం మీ దగ్గరికే వచ్చానంటే అన్ని మీడియాలు ఒకలా ఉన్నాయని కాదు,
వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, కానీ నేను అందరికీ చెప్తున్నాను మీ తప్పు లేకపోతే ఖచ్చితంగా మా సపోర్ట్ కూడా ఎప్పటికీ ఉంటుంది, మీకు న్యాయం జరిగే వరకు మీతో పాటు మేము కూడా ఉంటాం. నేను అందరికీ చెప్తున్నాను, దయచేసి మీరు తెలిసి తెలియని ఇన్ఫర్మేషన్లు ఇవ్వద్దు, జీవితాలు రోడ్డు మీదకి లాగొద్దు. ఎవరిదైనా మీదైనా మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు మీ అక్క చెల్లెళ్ళు మీ అన్నదమ్ములు ఎలా ఉంటారో మా కుటుంబాల్లో కూడా అలాగే ఉంటారు. మీకు ఎలా నొప్పి ఉంటుందో మాకు అలాగే నొప్పి ఉంటుంది. మీరు మైక్ తీసి కింద పెట్టిన తర్వాత మనందరం ఒకటే, బాధ ఎవరికైనా బాధే. దయచేసి ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని మీరు వచ్చినదల్లా రాసేయద్దు. ఇది నేను డిమాండ్గా చెప్పట్లేదు, రిక్వెస్ట్గా చెప్తున్నాను. సదరు ఇంకొకసారి మనుషుల్లాగా అర్థం చేసుకోండి, మేము మనుషులు, మీరు రోబోట్లు కాదు కదా. మీకు మెదళ్ళు, మీకు మనసులు, మీకు వ్యక్తిత్వాలు ఉన్నాయి, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. మేము ఇంకా గౌరవిస్తాం మిమ్మల్ని. ఓకే అమ్మ, థ్యాంక్ యూ.